మనం ఇప్పుడు ఏపీ పాలీ సెట్ 2019 సెట్ సి క్వశ్చన్ పేపర్లో ఉన్న ఫిజిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, నాతో పాటు మీరు ఒక నోట్స్ పక్కన పెట్టుకొని నేను ఏమేమి పాయింట్స్ చెప్తున్నాను ఆ పాయింట్స్ నోట్ చేసుకొని ఆ టాపిక్స్ని రౌండప్ చేయండి. ఎందుకంటే ఆ టాపిక్స్ని మనం తరోగా రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 61st క్వశ్చన్ మనం చూస్తే, 61st క్వశ్చన్ క్రిటికల్ యాంగిల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అనేది మీకు ఏ పాయింట్లో వస్తుంది ఐడియా ఉంది కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు నోట్ చేసుకోండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టాపిక్ 1. మీకు ఈ టాపిక్ వస్తేనే, ఈ టాపిక్ తెలిస్తేనే ఈ ఆన్సర్ సులువుగా చేయగలుగుతారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు నార్మల్ నుంచి దూరంగా బెండ్ అవుతుంది. ఒకనొక యాంగిల్ దగ్గర ఈ రిఫ్రాక్టెడ్ రే 90 డిగ్రీస్ ఉంటుంది. ఏ యాంగిల్ దగ్గర అయితే 90 డిగ్రీస్ ఉంటుందో ఆ యాంగిల్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. ఈ క్రిటికల్ యాంగిల్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధం ఏంటంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/sin C లేదా sin C ఈజ్ ఈక్వల్స్ టు 1/μ. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు, కాబట్టి 1/2. ఏ sin C ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అంటే మనకు తెలుసు sin 30కి 1/2 అని. అంటే ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ ఎంత అండి, 30 డిగ్రీస్. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు చేయగలుగుతాం మనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టాపిక్ తెలిస్తేనే చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వబడిన మెటీరియల్స్లో దేనికి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది అనేది. సాధారణంగా ఎయిర్, డైమండ్ మనం గుర్తుపెట్టుకోవాలి, అన్నిట్లకన్నా తక్కువగా ఉండేది వాక్యూమ్ లేదా ఎయిర్, దాదాపుగా 1 ఉంటుంది. డైమండ్కి 2.42 ఉంటుంది. సో అన్నిట్లకన్నా ఎక్కువ ఉండేది డైమండ్. 63rd క్వశ్చన్, ఏ ఫ్యాక్టర్స్ మీద ఫోకల్ లెంగ్త్ డిపెండ్ అయి ఉంటుంది. మీకు లెన్స్ మేకర్స్ ఫార్ములా ఒక్కసారి గుర్తు చేసుకోండి, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇది రాసుకోండి టాపిక్. లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఈ ఫార్ములా రాస్తే 1/F ఇస్ ఈక్వల్స్ టు μ-1 ఇంటూ 1/R1-1/R2. అంటే ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ మనకు కావాలి అంటే మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్, R1 R2 రేడియస్ ఆఫ్ ద స్పెరికల్ సర్ఫేసెస్ అని మనం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉందా, పవర్ ఆఫ్ లైట్ సోర్స్ ఉందా, వేవ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ ఉందా, సరౌండింగ్ మీడియం అంటే చుట్టూ ఉన్న మీడియం ఆధారపడి ఉంటుందా. ఎస్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ21 అని ఉంది. సో μ-1 అని కానీ μ21-1 కానీ రాస్తాం కదా. μ21 ఏం చెప్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం విత్ రెస్పెక్ట్ టు ద గ్లాస్ ఉంటుంది, అంటే చుట్టూతున్న మీడియం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 63rd ఆన్సర్ 4. సో ఈ పర్టికులర్ ఆన్సర్ మనకు తెలియాలి అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా టాపిక్ మనకు బాగా తెలిసి ఉండాలి. లెన్స్ మేకర్స్ ఫార్ములా 64th టాపిక్ చూస్తే మనకి టైప్స్ ఆఫ్ లెన్సెస్, సారీ 64th చూస్తే ఏ ఆబ్జెక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, మనకి రే డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ ఉంటే మనకి సులువుగా ఆన్సర్ వస్తుంది. రే డయాగ్రామ్స్ చూడండి, నెక్స్ట్ది రే డయాగ్రామ్స్ 3rd టాపిక్. సో ఇప్పుడు రే డయాగ్రామ్స్లో చూస్తే ఆబ్జెక్ట్ ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యన ఉన్నట్లయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎన్లార్జ్డ్, మనం భూతద్దం కింద యూస్ చేస్తాం కదా, ఎన్లార్జ్డ్ పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి దీనికి, 64 3, ఎన్లార్జ్డ్ లార్జర్ ఇమేజ్. రే డయాగ్రామ్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనే టాపిక్ మీద క్వశ్చన్ ఇవ్వబడింది. ఆ టైప్స్ ఆఫ్ లెన్సెస్ చూస్తే కర్వ్డ్, ఇన్వర్డ్ అని చెప్తుంది, ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్వర్డ్ కర్వ్డ్ అంటే లోపలికి ఉన్నది, కర్వ్ అయి ఉన్నది అంటే మనకి అది ఖచ్చితంగా బైకాన్కేవ్ లెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి హ్యూమన్ ఐ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. హ్యూమన్ ఐ అందులో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ అనే టాపిక్ తెలిస్తే మనకు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్
ఏంటండి ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ అంటే మనం చూడగలిగే అంటే క్లియర్గా చూడగలిగే మినిమం డిస్టెన్స్. ఆ మినిమం డిస్టెన్స్ తర్వాత అయితే మనం చూడగలుగుతాం తప్ప ఐకి ఆ మినిమం డిస్టెన్స్కి మధ్యలో ఏ ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ స్పష్టంగా కనబడదు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అది 25 సెంటీమీటర్స్. అంటే ఎవరైనా స్పష్టంగా ఎప్పుడు ఏ డిస్టెన్స్ నుంచి ఇమేజెస్ని ఆబ్జెక్ట్స్ని స్పష్టంగా చూడగలరంటే కంటి నుంచి 25 సెంటీమీటర్లు దూరం నుండి ఉన్న వస్తువునే చూడగలరు. కంటికి 25 సెంటీమీటర్ లోపల ఉన్న వస్తువును స్పష్టంగా చూడలేరు. కానీ ఇక్కడ మనకి లాజిక్ చూసారా, ఈ క్వశ్చన్ ఎక్కడ పెట్టారు, హ్యూమన్ ఐ నుంచి 5 సెంటీమీటర్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్క్యూషన్ కన్నా తక్కువలోనే ఉంది. కాబట్టి ఈయన స్పష్టంగా చూడగలడా? ఖచ్చితంగా చూడలేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి 66కి, కెనాట్ ఫార్మ్ ఏ క్లియర్ విజన్. 67th క్వశ్చన్ కూడా హ్యూమన్ ఐకి సంబంధించింది. టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్, మయోఫియా, హైపర్మెట్రోఫియా. నేనైతే ఇలా గుర్తుపెట్టుకుంటాను, చిన్న స్పెల్లింగ్ ఉన్నది నియర్ షార్ట్ సైట్, నియర్ సైటెడ్నెస్, పెద్ద స్పెల్లింగ్ ఉన్నది లాంగ్ సైట్, ఫార్ సైటెడ్నెస్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన రెండూ కరెక్టే. మయోఫియా ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నియర్ సైటెడ్నెస్, హైపర్మెట్రోఫియా ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. మనం 68th క్వశ్చన్ చేయాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెరివేషన్ మనకు తెలిసి ఉండాలండి. మ్యూ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ డిఎం బై 2 బై సైన్ A/2. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెరివేషన్ తెలిస్తే అందులో ఒక కండిషన్ మనం చూస్తాం, అట్ మినిమం డీవియేషన్ I1 = I2 అని రాస్తాం. సో ఆ కాన్సెప్ట్ బట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మినిమం డీవియేషన్ దగ్గర I1 = I2 ఆన్సర్ అవుతుంది. అలాగే కలర్ ఆఫ్ ద స్కై, వై ద కలర్ ఆఫ్ ద స్కై ఇస్ బ్లూ, అలాగే వై ద కలర్ ఆఫ్ ద సన్ ఇస్ ఇన్ ద మార్నింగ్ రెడ్ అండ్ అపియర్స్ వైట్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ లైట్ స్కాటరింగ్ టాపిక్ గురించి మనకి తెలిసి ఉండాలి. సన్లైట్లో నుంచి వచ్చే అన్ని ఫ్రీక్వెన్సీస్ మార్నింగ్ టైంలో అన్ని డైరెక్షన్లో స్కాటర్ అయిపోతుంది, ఒక రెడ్ కలర్ స్కాటర్ అవ్వదు, కాబట్టి మనకి రెడ్గా కనబడుతుంది. కానీ మధ్యాహ్నం పూటకు వచ్చేటప్పటికి సన్ నడినెత్తి మీద ఉంటాడు, దాదాపు అన్ని కలర్స్ కంటికి రీచ్ అవడం ద్వారా మనకి రెడ్ కలర్లో కనిపించదు. అంటే ఆల్ కలర్స్ రీచ్ అవర్ ఐ వితౌట్ మచ్ స్కాటరింగ్. ఇక్కడ రెసిస్టెన్స్ సిరీస్ ఫార్ములాస్, రెసిస్టెన్స్ ప్యారలల్ ఫార్ములాస్ చూస్తే, ప్యారలల్ ఫార్ములాస్ రెసిస్టెన్స్ చెప్పండి, R eq = R1 R2 / R1 + R2 అని ఉంది కదా. మనకు R eq ఎంత ఇచ్చాడు, 1.5 ఇచ్చాడు. R1 R2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు, R1 + R2 కూడా ఇచ్చేశాడు. ఆ ప్యారలల్ రెసిస్టెన్స్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 6 × 1.5 9 ఓమ్స్ వచ్చింది. సో మనకి సిరీస్ ప్యారలల్ ఫార్ములాస్ తెలుసుంటే ఈ 70th సమ్ ఈజీగా చేయగలుగుతాం. అలాగే ఎలక్ట్రిసిటీలో అన్ని ఫార్ములాస్ తెలిసి ఉండాలి, ముఖ్యంగా పొటెన్షియల్ V = work done by charge. వర్క్ యూనిట్ ఏమో జౌల్, ఛార్జ్ యూనిట్ ఏమో కులం, జౌల్ పర్ కులం. అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 6 జౌల్స్ అని ఇచ్చాడు, అలాగే 2 కులమ్స్ అని ఇచ్చాడు. అంటే 6/2 ఎంత, 3. జౌల్ పర్ కులంను మనం ఏమని పిలుస్తాం, వోల్ట్. కాబట్టి ఈ ఆన్సర్ ఏంటి, 3 వోల్ట్. సో మనకి ఎలక్ట్రిసిటీలో ప్రతి ఫార్ములా సంబంధించిన టర్మ్స్, ఆ టర్మ్ తాలూకా యూనిట్ తెలిస్తే ఇలాంటి సమ్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఎలక్ట్రిసిటీలో ఇంకా ప్రతి డెఫినేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓమ్స్లో మనం చెప్తే అట్ ఎ సర్టెన్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఎలక్ట్రిక్ కరెంట్కి రిలేషన్ చెప్పేది ఏది, ఓమ్స్లో. కాబట్టి 72nd క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, 4th వన్. 73rd క్వశ్చన్, కిర్చోఫ్ లాస్ ఇస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, అలాగే కిర్చోఫ్స్ లూప్ లా ఇస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ రెండు కరెక్టే. ఈ 74th క్వశ్చన్ నేను చూడగానే తప్పు చేశానండి, ఎందుకంటే నాకు తెలుసు ఫార్ములా ρ = RA/L అని, అన్ని వన్లు ఉన్నాయి కదా, వన్లు పెట్టేశాను. కానీ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ 1A, ఏరియా 1 mm² ఇచ్చారంటే 10⁻³ m² ఆ మిల్లీమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలి. ఎల్ 1 మీటర్ అప్పుడు మనకి ఎంత వస్తుంది, 10⁻⁶ ఓమ్ మీటర్ వస్తుంది. అంటే 74th క్వశ్చన్కి ఆన్సర్ 2.
మీకు ఎలక్ట్రిసిటీలో కరెంట్ ఫార్ములా తెలుసు కదండి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టి. ఇక్కడ క్యూ ఎంత ఇచ్చారు ఛార్జ్? 6 కూలంబ్. టైం మినిట్స్లో ఇచ్చారు, సెకండ్స్లోకి మారిస్తే మనకి అది 1/20 ఈజ్ ఈక్వల్స్ టు 0.05 ఆంప్స్ అని వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ చాప్టర్లో డెఫినేషన్స్ని, ఫార్ములాస్ని, ఆ ఫార్ములాస్ నుంచి యూనిట్స్ అనేది ఒక టాపిక్గా తీసుకొని మనం కంఠస్థ పెట్టాలి. అలాగే మెజర్మెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే అమ్మీటరు, గాలనోమీటరు కరెంట్ మెజర్ చేయడానికి యూస్ చేస్తారు. మనం రైట్ హ్యాండ్ రూల్ చూస్తున్నప్పుడు మనం చెప్తాం డైరెక్షన్ ఆఫ్ కరెంట్, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మోషన్ ఆఫ్ కండక్టర్, ఈ మూడు మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉండాలంటాం. కాబట్టి 77th కి ఇది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మరి ఈ చాప్టర్లో ఉన్న ప్రతి డెఫినేషన్ మనకు తెలుసుంటే, లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్, థమ్ రూల్, ఇలాంటి రూల్స్ అన్నింటినీ మనం కంఠస్థ పెట్టినట్లయితే ఈ ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. లెన్స్ లా, ఈ లెన్స్ లా దేనికి మనం ఫైండ్అవుట్ చేయగలుగుతామంటే ఆ పలానా డైరెక్షన్లో కరెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలియాలి. సో 77th క్వశ్చన్ చూసినా, 78th క్వశ్చన్ చూసినా ఎక్కువగా పాలిసెట్లో డెఫినేషన్స్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి డెఫినేషన్స్ని కంటెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చాప్టర్లో కూడా ఫార్ములాస్ని కంటెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఫార్ములా కంటెస్ట్ పెట్టినట్లయితే మనకి ఈజీగా ఫార్ములా గుర్తుంటుంది. ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు బిల్ సైన్ థీటా, బిఐఎల్ సైన్ థీటా అని. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చారు, 0.4 ఇచ్చారు. కరెంట్ ఎంత ఇచ్చారు, 2. లెంగ్త్, 3. సైన్ థీటా, సైన్ 30 1/2. మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చిందండి, 1.2 న్యూటన్స్ వచ్చింది. కాబట్టి ఎలక్ట్రిసిటీ కానీ, ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో కానీ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సింది మనం డెఫినేషన్స్, ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ నుంచి యూనిట్స్ ఎలా వచ్చినాయి అనేది. ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీని మీద ఎలక్ట్రిక్ గీజర్ చూడండి, అది ఏం చేస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏమన్నా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుందా? కాదు. కాబట్టి అది కాదు అని మనం అర్థమవుతుంది. కెల్విన్ స్కేల్ని ఎలాగా మన టెంపరేచర్ స్కేల్గా మారుస్తాము, డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్ స్కేల్లో మార్చాలంటే +273 యాడ్ చేయాలి. కాబట్టి 0K. వాట్ ఈస్ టెంపరేచర్? టెంపరేచర్ డిటర్మిన్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో, అది కరెక్టే. థర్మల్ ఈక్విలిబ్రియం ఏంటో ఆ పాయింట్ని మనం టెంపరేచర్ అని పిలుస్తున్నాం, అది కరెక్టే. ఇట్స్ అ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కరెంట్. ఎస్, ఫోర్త్ది ఇక్కడ చూసారు, హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, కానీ ఇక్కడ ఏమన్నారు, లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అన్నారు. కాబట్టి అది రాంగ్. హీట్ చాప్టర్లో కూడా మనం డెఫినేషన్స్ని బాగా కంటెస్ట్ పెట్టినట్లయితే ఈజీ ఉంటుంది. ఇప్పుడు దాని కండెన్షన్ డెఫినేషన్ అడిగాను అనుకోండి, వాట్ ఈస్ ఎ కండెన్షన్? ఇట్ ఈస్ ఎ ఫేస్ చేంజ్ ఫ్రమ్ వేపర్ ఫామ్ టు లిక్విడ్ ఫామ్. సో ఫోర్త్ది ఆన్సర్ అవుతుంది. థర్మల్ ఈక్విలిబ్రియం గురించి మనకు తెలిస్తే, హాట్ బాడీ కోల్డ్ బాడీ కలిసినప్పుడు రెండింటిలో ఒక మధ్యస్థ టెంపరేచర్కి వస్తుంది. అంటే హాట్ బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది T1, దేనికన్నా ఈక్విలిబ్రియం కన్నా. ఈక్విలిబ్రియం టెంపరేచర్ దేనికన్నా ఎక్కువగా ఉంటుంది, కోల్డ్ బాడీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే థర్డ్ ఆన్సర్ ఇది అద్దంలో కనబడుతుంది. మిర్రర్ రిఫ్లెక్షన్ చూస్తావు, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించండి, 3 అవర్స్ 5 మినిట్స్, 3 అంటే అవతల పక్క 9 ఉంటుంది, 5 మినిట్స్ దాటి ఉందంటే అక్కడ 5 మినిట్స్ తక్కువ ఉంటుంది. అంటే చిన్న ముళ్ళు 9 దగ్గర, పెద్ద ముళ్ళు 55 దగ్గర ఉంటుంది అన్నమాట. కాబట్టి రీడింగ్ ఏమై ఉండొచ్చు, అప్రాక్సిమేట్గా 8 అవర్స్ 55 మినిట్స్. చూడండి, మన మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిఫికేషన్. ఎంత అన్నారు, 1.5 అన్నారు. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమో 1 ఇచ్చారు, కాబట్టి 1 ఇంటూ 1.5, హైట్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి 1.5 మీటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చరిత్రలో కూడా చాలా ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి ఆర్కిమెడిస్ షిప్స్ని బర్న్ చేశాడు. ఇక్కడ ఉన్న వాటిలో ఫిజికల్ క్వాంటిటీ ఏంటి కాదు అంటే, డిస్టెన్స్, డిస్టెన్స్, రేడియస్, ఈ మూడు మెజర్ చేయగలిగే వాటిలో ఫిజికల్ క్వాంటిటీ అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఒక పాయింట్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. అలాగే అట్మాస్ఫిరిక్ రిఫ్రెషన్కి సంబంధించినవే ఇవి క్వశ్చన్ 89th. సో కాబట్టి ఆన్సర్ దీనికి రిఫ్రాక్షన్. అలాగే ఒక గ్లాస్ ల్యాబ్ కింద ఒక డాట్ ఉంటే, డాట్ పైకి వచ్చింది అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ ఇస్ థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ మైనస్ థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ మైనస్ షిఫ్ట్. అంటే ఏ బై ఏ మైనస్ బి విల్ బి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గ్లాస్ ల్యాబ్. స్టూడెంట్స్, నేను ఇప్పుడు చెప్పింది చక్కగా విన్నారు? కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, మోడల్ పేపర్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి.
పాలీసెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి, చాప్టర్స్ చాప్టర్స్ చదవడం కాదు. కానీ ప్రతి మోడల్ పేపర్ నుంచి క్వశ్చన్ చదివేయడం కాదండి, ఒక్కొక్క టాపిక్. ఇప్పుడు మనం 61లో ఏ టాపిక్ మనం చూడాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆ క్వశ్చన్ అలా పక్కన పెట్టేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి పూర్తిగా చదివేయండి, పదే పదే చదివేయండి, 24 పూర్తిగా అర్థమైనంత వరకు చదివేయండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ వేరే పేపరు తర్వాత వేరే పేపర్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ వస్తే టకీల్ మీద ఆన్సర్ చేయగలుగుతారు. సో మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడమే సరైన పద్ధతి పాలీసెట్కి. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టైప్స్ ఆఫ్ లెన్సెస్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సెకండ్ వన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్, థర్డ్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, ఫోర్త్ లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఫిఫ్త్ రే డయాగ్రామ్స్. ఒకసారి లెన్సెస్ మిర్రర్స్ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేసేయండి. నెక్స్ట్ హ్యూమన్ ఐ, హ్యూమన్ ఐకి సంబంధించిన అన్ని టాపిక్స్ నేర్చుకోండి. తర్వాత స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఒకేసారి నేర్చుకోండి, తప్పేమీ లేదు, ఒకసారిలో అయిపోతుంది. సిరీస్ అండ్ ప్యారలల్ ఆఫ్ రెసిస్టెన్స్ డెరివేషన్స్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుంటున్నారా? అలాగే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో అన్ని డెరివేషన్స్, అన్ని ఫార్ములాస్, ఫార్ములాస్తో పాటు వాటి వాటి యూనిట్స్ ఎలా రాయాలో కూడా మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పను. మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని అన్ని డెఫినేషన్స్ సైడ్ రీడింగ్ పెట్టి రాసుకొని తర్వాత అన్ని ఫార్ములాస్, మళ్ళీ ఫార్ములాస్లో ఒక్కొక్క దాని యూనిట్ ఎలా రాయాలి అనేది చేయండి. ఫార్ములాస్ రాయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాం. ఫిజిక్స్లో ఎక్కువగా మనం చేయాల్సింది డెఫినేషన్స్ని, ఫార్ములాస్ని, ఫార్ములాలో ఉన్న ప్రతి టర్మ్ యూనిట్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నేను చెప్పినట్టు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి బాగా మళ్ళీ ఇదే పేపర్ని మీరు సొంతంగా ఇంకోసారి ట్రై చేయండి. ఈసారి గమనిస్తారు మొత్తం అన్ని ఆన్సర్స్ తెలిసినట్టే ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక పేపర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేయండి. ఎక్కువగా వేరే మోడల్ పేపర్ అని కాకుండా ఇంతకుముందు ఎగ్జామ్ అయినవి, అది ఈ మధ్య కాలంలోనే, ఎందుకంటే పాత సిలబస్లు అనేవి వేరే వేరేగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అనేది టీఎస్ పాలీసెట్ కూడా మీరు తీయవచ్చు. పేపర్స్ని తీసుకొని సేమ్ ఇప్పుడు ఏ ప్రాక్టీస్ అయితే చేసామో క్వశ్చన్ బై క్వశ్చన్, క్వశ్చన్ టు ద టాపిక్, మళ్ళీ క్వశ్చన్ టు ద టాపిక్, అదే పద్ధతిని కొనసాగించాలి. సో మీరు ఫిజిక్స్ ఇలాగ ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక 2, 3, 4 పేపర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికీ మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుందండి. ఇది నా హామీ. అలా ట్రై చేస్తారు కదా?